పాత పార్లమెంట్ దగ్గర ఫోటో సెషన్ జరుగుతోంది. ఎంపీలు రాజ్యసభ సభ్యులంతా గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోరీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సోనియా, రాహుల్ సహా ఎంపీలందరూ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఫోటో సెషన్స్ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు వెళ్తారు. ఉభయ సభల ఎంపీలు భేటీ అవుతారు. ఆ సమావేశం తర్వాత ప్రధాని మోడీతో పాటు ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్తారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట పావుకు లోక్సభ, 2 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించిన మైక్రోఫోన్లు ఒక ప్రత్యేక సిస్టమ్ కు అనుసంధానమై ఉంటాయి. ఎంపీలకు సభలో మాట్లాడడానికి కేటాయించిన సమయం ముగిసిన వెంటనే వాళ్ల మైక్రోఫోన్స్ ఆఫ్ అయ్యేలా ఆటోమేటెడ్ సిస్టమ్ అమర్చినట్లు సమాచారం. పాత పార్లమెంట్ దగ్గర ఫోటో సెషన్ జరుగుతోంది. ఎంపీలు రాజ్యసభ సభ్యులందరూ కూడా గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ చాలా మంది హాజరైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో ఉన్నారు. రాఘవేంద్ర, స్వాతి, ప్రస్తుతం పార్లమెంట్ లో ఫోటో సెషన్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు లోక్సభ స్పీకర్ ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఫోటో సెషన్ కొనసాగుతూ మొత్తం 3 గ్రూప్ ఫోటోలకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా లోక్సభ సభ్యులతో దిగుతారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులతో, తర్వాత ఇద్దరు కూడా కలిసి, అంటే మొత్తం పార్లమెంట్ సభ్యులంతా కూడా కలిసి ఫోటో సెషన్ దాదాపు ఇది అరగంట పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా ఎంపీలు, ప్రధాని వీరంతా కూడా పార్లమెంట్లో ఉన్న సెంట్రల్ హార్క్ చేరుకుంటారు. 11:30 ప్రాంతంలో అక్కడ కార్యక్రమాన్ని కూడా మోడీ సర్కార్ ఏర్పాటు చేసింది. కొత్త భవనంలోకి వెళ్లే ముందు అక్కడ వీడుకోలు కార్యక్రమంలో భాగంగా పాత భవనంలోని సెంట్రల్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 1 గంట పాటు ఆ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. అది ముగిసిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి, పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్లోకి ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఎంపీలంతా కూడా నడుచుకుంటూ కొత్త బిల్డింగ్లోకి వెళ్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండు సభలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలైతే ఆ తర్వాత యథావిధిగా బిజినెస్ అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు లోక్సభ స్పీకర్ బీఎస్సీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పక్షాలను కూడా పిలిచారు. ఇప్పటికే నేను రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా మోడీ సర్కార్ ఆమోదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో, బీఎస్సీ సమావేశంలో పార్టీల నేతలందరికీ కూడా స్పీకర్ ఈ అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. రేపు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. స్వాతి, రైట్. రాఘవేంద్ర, థ్యాంక్ యూ.